సూపర్ స్టార్ రజనీకాంత్ పేట రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 10 గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ మాస్ ఆడియన్స్కి వైడ్ రేంజ్లో రీచ్ అయింది. అయితే ఇది 1990 జరిగిన సినిమాల తరహాలో ఈ పేట ఉండబోతోందట. కార్తీక్ సుబ్బరాజు కథ చెప్పిన తర్వాత ఎంతమంది వచ్చి ఎన్ని కథలు చెప్పినా అస్సలు నచ్చలేదట. అందుకే ముందు ఈ సినిమా చేసేసి తర్వాత తక్కిన కథల గురించి ఆలోచించాలని ఫిక్స్ అయ్యాడట రజనీకాంత్. ఈ నేపథ్యంలో ఈ చిత్ర కథ ఇదే అంటూ ఓ స్టోరీ బయటకు వచ్చి వైరల్ అవుతోంది. బయటకు వచ్చిన కథ చూస్తే కాళీ ఓ గ్రామం పెద్ద, అందరికీ తలలో నాలుకగా ఉంటూ భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఇతనికి తమ్ముడు మల్లిక్ అంటే ప్రాణం. అనుకోకుండా ఆ ఊరికి సింగార్ సింగ్ వల్ల ముప్పు ఏర్పడుతుంది. అప్పుడు జరిగిన గొడవల్లో కాళీ తమ్ముడితో పాటు భార్యను పోగొట్టుకొని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఎక్కడో వేరే రాష్ట్రంలో ఓ హాస్టల్ వార్డెన్గా చేరతాడు కాళీ. అక్కడ విద్యార్థి నాయకుడు మైకేల్దే రాజ్యం. కాళీ అతనికి నచ్చడు, బయటికి పంపే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అక్కడే ఉండే పారు కాళీ మీద మనసు పారేసుకుంటుంది. మరొకవైపు గ్రామంలో గొడవల వల్ల దెబ్బతిని కసిమీదున్న జీతు కాళీని చంపేందుకు వెతుకుతూ ఉంటాడు. ట్విస్ట్ ఏమిటంటే కాళీతో పాటు అతని తమ్ముని పిల్లలు అదే కాలేజీలో చదువుతూ ఉంటారు. వాళ్లను ప్రత్యేకంగా కాస్తూ ఉంటాడు కాళీ. సింగార్ సింగ్ జీతులకు కాళీ జాడ తెలుస్తోంది. అక్కడి నుండి కథ కొత్త మలుపులు తీసుకుంటుంది. మరి కాళీ ఈ పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాడు అనేదే పేట సినిమా కథ అని వైరల్ అవుతుంది ఈ న్యూస్. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.